మీరు చాలా మంది దానికి క్వశ్చన్స్ అడిగారు ఆల్మోస్ట్ మోర్ దెన్ 50 వచ్చాయి సో ఇన్స్టాలో కానివ్వండి యూట్యూబ్ లో కానివ్వండి సో ఈ రోజు నేను అందులో ది బెస్ట్ కొన్ని తీసి ఇందులో స్లిప్స్ చేశాను సో మేము ఆన్సర్ చేయబోతున్నాం సో ఈ లోపల వీడియో చూసేటప్పుడు ఎవరైతే ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద ఉన్న బెల్ నేను రవి ఉండేసరికి ఫుల్ టెన్షన్ పడిపోతున్నాను ఎవరైతే మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఇదే కదా సుష్మ చెప్తుంది అవును ఈ గొడవ అయిపోద్ది దెబ్బకి ఐ హావ్ ఫస్ట్ నువ్వు చెప్పేయండి నువ్వు చెప్పు నువ్వు వచ్చి అదే ఏంట్రా అప్పుడప్పుడు వాసన వస్తుంటది అనుకుంటారు నేను బాత్రూమ్ బస్ లో వెళ్తున్నాను అన్ని ద్వారా మా ఆవిడలో ఉన్న అన్ని చెడ్డ లక్షణాలు ఏడు దురలవాట్లు ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి నాకు అనిపిస్తుంది సో మా దగ్గర టూ పేపర్స్ ఉన్నాయి ఐ హావ్ ఐ నెవర్ నెవర్ సో ఫస్ట్ స్లిప్ ఏమో చూద్దాం ఫస్ట్ మాకు సంబంధించిన క్వశ్చన్ రిగ్రెటెడ్ ఆన్ బీయింగ్ సెలబ్రిటీ ఫస్ట్ నువ్వు చెప్పు రెండు ఒకటే చెప్పాలి ఒకటే చెప్పాలి దానికి ఆన్సర్ చెప్పాలి ఎందుకు అని ఒకటే చెప్పాలా ఒకటే అంటే ఓకే ఐ హ్యావ్ ఎందుకు అంటే ఒకసారి అయితే మా చుట్టాలు చనిపోతే నా బిజీలో ఉన్నాను ఆ బాధలో ఉంటే వాళ్ళకి సెల్ఫీ అడిగారు నేను కాదు అంటే నన్ను విపరీతంగా తిట్టారు అప్పుడు అనిపించింది అదే సెలబ్రిటీ కాకుండా ఉంటే నా ఎమోషన్ కరెక్ట్గా అలా ఉండేది కదా అని అనిపించింది సో ఆ విషయం అలాంటి విషయాలు నేను రిగ్రెట్ అయ్యాను ఎందుకంటే నాకు ఇష్టం ఎవరైనా అంటే నన్ను వచ్చి పలకరిస్తున్నారు నన్ను గుర్తుపడుతున్నారు అంటే ఐ లైక్ ఇట్ సో నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలే అంటే పబ్కెళ్ళా గానీ ఎలా ఉంటది చూడడానికి వెళ్ళాం ఫోటోలు తీసుకోవడానికి వెళ్ళాం నేను పబ్కి వెళ్ళాను బట్ ఫోటోలు తీసుకోవడానికి ఇంకా పబ్కి వెళ్తే అసలు ఫోటో దిగం ఓర్ యువర్ హస్బెండ్ షర్ట్ యువర్ హస్బెండ్ ఓర్ యువర్ దుపట్టా స్కార్ఫ్ విత్ శర్వాణి యా చాలా సార్లు నేను రవి షర్ట్ వేసుకున్నాను ఐ హావ్ ఎస్ ఒకసారి నాకు మ్యాచింగ్ లేకపోతే ఏదంటారు కుర్తా పైజామా వేసుకున్నప్పుడు సుష్మాది మెరూన్ కలర్ ఉంది అది వేసుకున్నాను హావ్ యు ఎవర్ చీటెడ్ సమ్వన్ ఆర్ బీన్ చీటెడ్ బై సమ్వన్ అబ్బా భలే క్వశ్చన్ వచ్చింది నాకు ఐ హావ్ నేను చీట్ చేయలేదు చాలా మంది అంటే చాలా మంది నమ్మి మోసపోయాము ఆ విషయంలో చాలా సార్ ఒకసారి కాదు నాకు అందులో ఒక మిస్ నాకు ఒక బ్యాడ్ ఏంటి అని అంటే నాలో నేను వీళ్ళని నమ్మకూడదు అని అనుకుంటాను వీళ్ళు మంచి వాళ్ళు కాదు అని అనుకుంటాను కానీ వాళ్ళు నాతో మంచిగా మాట్లాడితే నేను వాళ్ళని నమ్మేసి గుడ్డిగా అయ్యో పాపం అని చెప్పి చాలా క్లోజ్ అయిపోతాను ఎంత క్లోజ్ అంటే ఇంకా చెప్పలేను అనమాట అంత క్లోజ్ అయిపోతాను తాత నన్ను వాళ్ళు ఒక టెంకిజలు కొట్టి నన్ను చల్ చల్ అని అంటారు అది ఆ ప్రాబ్లం వల్ల నాకు వస్తుంది మళ్ళీ తిరిగి ఎందుకంటే తను కంట్రోల్ చేసుకోవడానికి మా ఇంట్లో ఇంకా చిన్నపిల్లలాగా సో అది మళ్ళీ నేను రిపేర్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట అండ్ ఐ హ్యావ్ నేను చెప్పాను సో నేను కూడా ప్రత్యేకంగా అంటే చెప్పక్కర్లేదు ఎవరిని నేనేది చీట్ చేయలేదు ఏదైనా డైరెక్ట్గా మొహం మీద చెప్తాను అది నా క్యారెక్టర్ ఏదైనా మిమ్మల్ని కొడతానంటే కొడతాను మీరు వద్దంటే వద్దని చెప్తాను సో అది నేను డైరెక్ట్ చెప్తాను ఎవరిని వెన్నుపోటు పడడం అనేది చేయలేదు బట్ నాకు మోసం చేశారు అంటే నేను ఏదైనా నేర్పిస్తే నా దగ్గర నేర్చుకుని తర్వాత వాళ్ళు ఏదో ఓన్గా చేసామని మేము వాళ్ళు ఓన్ టాలెంట్ అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు తర్వాత నేను ఏదో ఒకటి బిల్డ్ చేద్దాం ఒక ఆర్గనైజేషన్లో ఒక బిల్డ్ చేద్దామని ప్రయత్నిస్తూ ఉంటే నాకు తెలియకుండా వెనకాల ఒక గ్రూప్ అయిపోయి ఆ గ్రూప్ అంతా కలిసి నన్ను దెబ్బ కొట్టాలని చూశారు ఇలాగా అండ్ నేను ఒక సినిమా కూడా డైరెక్షన్ చేయాల్సి అనుకున్నాను అది కూడా ఆ విషయంలో కూడా నేను ఒక మోసపోయాను కొన్ని నెలల పాటు నేను షూటింగ్లు చేయలేదు
ఏ పని చేయలేదు ఇంట్లోనే కూర్చొని రాసుకున్నాను అండ్ రకరకాల సో దట్ నేనైతే ఏం చెప్తానంటే మీ సొంత ఫ్యామిలీనే నమ్మండి ఫ్రెండ్స్ వీళ్ళు నమ్మొచ్చు కానీ మరి గుడ్డిగా నమ్మద్దు అది ఎప్పుడైనా మీకు యాక్టర్స్ కానీ లేదు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తా తెలుగు వాళ్ళు ఉంటారు కదా కో యాక్టర్స్ కానీ కో యాక్ట్రెస్ కానీ నేను ఎవరైనా క్రిటిసైజ్ చేశారా ఇద్దరిలో ఎవరినైనా ఐ హావ్ ఫేస్డ్ దట్ నెవర్ అవును తెలుగులో కాదు తెలుగులో చెప్పింది తెలుగులో అవును ఎందుకు ఎందుకంటే నేను స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మామూలుగా కో యాక్టర్స్ ఉంటారు కదా నేను నీకు అసలు యాక్టింగ్ రాదు ఏం యాక్ట్ చేస్తున్నావు అని చెప్పి తిట్టిన సందర్భాలు ఉన్నాయి అది నేను బేస్ చేస్తుంది పక్కిళ్ళు మాట్లాడుకుంటారు అమ్మో రవి ఎవడ మాట విండు పొగరు ఇది అది బేసిక్ గా ఉండేది నేను నాకు తెలిసి నాకు గుర్తుంది రవిని మాటే మంత్రం సీరియల్ కి వెళ్ళినప్పుడు ఏం పర్వాలేదు నేను అంటే ఓపెన్ గా చెప్తున్నాను రవి ల్యాప్టాప్ తీసుకోవడానికి ఎడిటింగ్ చేసుకుంటాడు షూట్ లో అది అది అయితే నేను చెప్పాలి అదే నువ్వు చెప్పు యాక్టర్స్ అదే కదా యాక్టర్స్ అంటే ఓకే ఒక యాక్ట్రెస్ ఉంది తనకి అంతకు ముందు సీరియల్ లో నాతో కలిసి పనిచేసింది అండ్ నేను చాలా వరకు సపోర్ట్ చేశాను ఆ సీరియల్లో అమ్మాయి మాకు ఫ్రెండ్ ఓకే వాటర్ ఇట్ మేబీ ఫ్రెండ్ లాంటిది ఫ్రెండ్ అనుకున్నాం కాదని నాకు తెలుసు ఎందుకంటే నేను మాటే మంత్రం సీరియల్కి వెళ్ళాను అది కూడా మధ్యలో వెళ్ళాను వేరే జీతలు కూడా అడిగారు నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత నేను వెళ్ళక ముందంతా అందరూ ఒక గ్రూప్ లాగా చక్కగా యూనిటీకి ఏదో మాట్లాడుకుంటుంటారు నేను వెళ్ళిన తర్వాత అందరూ ఒక సెపరేట్ నేను ఒక్కడిని ఒక సెపరేట్గా చేసేసారు సెపరేట్గా అంటే ఏంటంటే నాతో ఎవరు మాట్లాడరు నేను ఒకవేళ ఏదైనా రూమ్లోకి వెళ్తే అంతవరకు మాట్లాడుకుంటున్నాడు సైలెంట్గా అయిపోతారు లేదా ఫోన్లు పక్కన పెట్టేస్తారు ఇలాగ అనమాట అంటే ఏదో పులి వచ్చినట్టుగా నేను అనుకున్నాను ఏం జరుగుతుంది అనుకున్నాను అలాంటి టైంలో ఒకసారి నేను ఉన్నప్పుడు అందరూ సైలెంట్గా ఉన్నారు ఒక నలుగురు ఉన్నారు ముగ్గురు ఉన్నారు ఒక ఇద్దరు లేడీ ఆర్టిస్టులు ఒక జెంట్ నేను అక్కడ నుంచి హాస్పిటల్ సెట్లో షూటింగ్ చేస్తాము బయటికి వెళ్ళాను బయటికి వెళ్ళి మళ్ళీ నాది సీన్ పేపర్ అది మర్చిపోయానని చెప్పి నేను లోపలికి వస్తున్నప్పుడు ఎవరైతే మా ఫ్రెండ్ ఒకప్పుడు ఫ్రెండ్ అనుకున్నామో ఆ యాక్ట్రెస్ ఎవరికైతే నేను అంతకుముందు సపోర్ట్ ఇచ్చానో ఆ యాక్ట్రెస్ డైరెక్ట్గా హే ఎలాగా రవి హీరో ఎలా అయిపోతాడు అతని హీరో ఏంటి ఇదేంటి మన ఇంద్ర ఏంటి అని చెప్పి మాట్లాడుతుంటే పక్కన ఉన్న యాక్టర్ సైగ చేశాడు వెనకట్లే ఉన్నాడు నేను అక్కడే నిల్చుని వింటున్నాను డైరెక్ట్గా వింటున్నాను అని నన్ను చూసి వెంటనే మాట మార్చేసి తనే హీరో తన కాకపోతే హీరో ఇదేంటే నేను డైరెక్ట్గా వెళ్ళి కూర్చుని నేను ఇలా చేస్తే నీకేమో ప్రాబ్లమా అని అడిగాను అడిగితే అది కాదు మీరు హీరో కదా ఇందులో నెగిటివ్గా ఉంది అంటే ఆ పక్కన ఇంకో లేడీ ఆర్టిస్ట్ అన్నారు మా భయ్య విల్లైనా చేస్తాడు హీరో అయినా చేస్తాడు ఏదైనా చేయగలడు మా భయ్య అన్నారు అని సపోర్టివ్గా అంతే సో ఇది తను డైరెక్ట్ గా విన్నది అంటే ఇది నేను డైరెక్ట్ గా అంటే కొన్ని వెనకాతలు ఉన్నప్పటికి కూడా నా చెవులతోనే మన వెనకాతలు చాలా మంది మాట్లాడుకుంటారు కానీ ఇది అలా విండో చాలా రోజులు తను ఫీల్ అయ్యేవారు కూడా ఇంటికి వచ్చి ప్లస్ నేను అందరితో నార్మల్ గా ఉంటున్నాను అందరూ నాకు నెగిటివ్ గా ఎందుకు ఉంటున్నారు అని తను చాలా అంటే అర్థమయ్యేదే కాదు విల్ యూ చెక్ యువర్ పార్ట్నర్స్ మొబైల్ వితౌట్ నోయింగ్ అంటే మామూలుగా తను పడుకున్నప్పుడు తను యాక్చువల్ గా రవి ఏం చేస్తారంటే వాట్సాప్ లో బోల్డ్ అని మెసేజెస్ వస్తాయి ఓపెన్ చేయరు ఇన్స్టాగ్రామ్ లో బోల్డ్ అని మెసేజెస్ వస్తాయి ఓపెన్ చేయరు నాకేంటంటే అలా ఉంటే నచ్చదు అందుకని ఊరికెళ్ళి అలా ఓపెన్ చేస్తూ ఉంటా సో అలాగా ఒకసారి ఓపెన్ చేసాం కానీ ఈ మధ్య అయితే అసలు తన ఫోనే ముట్టుకోవట్లేదు నాకు నిజంగా కాదు అనుమానం మావిడికి అనుమానం చాలా నిజంగా మావిడికి చాలా అనుమానం ఇదే మగాళ్ళు కనుక ఆడవాళ్ళది ఏమైనా సపోజ్ మొబైల్ చూస్తే ఎందుకో చూసినా సరే పొరపాటు చూసినా అదిగో మీకు అనుమానం అంటారు ఆడవాళ్ళు అందుకే మేము అనకూడదు కాదు నాకు ఒక ఓసీడీయో ఏదో అనుకోవచ్చు మీరు నాకు ఏదైనా మెసేజ్ వచ్చినా నేను అది ఓపెన్ చేయకూడదు అని అనుకున్నా సరే ఓపెన్ చేస్తాను కంపల్సరీగా రిప్లై ఇస్తాను ఎందుకంటే లేకపోతే నాకు ఏదో అయ్యో బాబు మెసేజ్ చేశారు కదా రిప్లై ఇవ్వకపోతే ఎందుకు రిప్లై ఇవ్వాలో ఇవ్వకూడదు అది మాకు ఉంటుంది కదా అది కూడా కాకుండా ఇచ్చేస్తుంది కొందరికి సరే నేను అలా ఇస్తాను ఎందుకో మరి మెసేజ్ నా మెసేజ్ ఎవరైనా ఓపెన్ చేసి రిప్లై అవ్వకపోతే నాకు కోపం వస్తుంది సో అందుకని నేను ఎవరైనా మెసేజ్ చేస్తే చూసి రిప్లై బాగా కనిపిస్తుంది నువ్వు చెప్పలేదు ఎందుకు మామూలు చెప్పాను ఎందుకు చూసేవాడికి నా ఫోన్ ఎందుకు చూసాను మామూలు చూసేవాడిని ఎందుకు అనుమానం కాదు అనుమానం చూసే ఆడవాళ్ళు అయితే అనుమానం అంతకు ముందు మాకు పెళ్ళైన కొత్తలో ఏంటంటే రకరకాల మెసేజ్లు వచ్చేవి సుష్మాకి
రాలేదా? అబద్ధం చెప్పుకో. చెప్పు చెప్పు, నేను వింటా. రకరకాల నువ్వు వింటే ఇవన్నీ కవరింగ్ లేదు. రకరకాల మెసేజ్లు వచ్చేవి, తర్వాత నేను చూసేవాడిని, ఆహా మళ్ళీ వాడు ఏమైనా చేస్తున్నాడా లేదా అలా చూసేవాడిని. ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఇదిగో వీడు మళ్ళీ చేస్తున్నాడు. మరి నాకు చెప్పలేదంటే తనకు భయం ఏంటంటే ఏదైనా ప్రాబ్లం అయితే నేను అవతలని కొట్టేస్తానో తిట్టేస్తానో అని భయం, లేదా అంటే నేను అనుమానిస్తానేమో అని తనకు అనుమానం. ఆ అనుమానంతో అయ్యో ఇలా కొంచెం ఎక్స్ట్రా అనమాట. ఓకే, ఇప్పుడు క్వశ్చన్, హ్యావ్ యూ గాట్ మోషన్ ఇన్ ప్యాంట్స్? అంత టైం లేదు, ఆలోచించు. మన గుర్తు రావాలి కదా. ఐ హావ్ గుర్తు వచ్చే చిన్నప్పటి నుంచి అసలు మోషన్ వెళ్ళలేదు. ఓకే నేను చెప్తాను. నేను ఒకసారి హైదరాబాద్ టు విజయవాడ టు వైజాగ్ వెళ్తున్నా, నేను ప్రపంచం. ఆ రోజు ఐ హ్యాడ్ సమ్ హల్వా ఏదో తిన్నాను ఫ్రెండ్ ఇంట్లో. వచ్చేటప్పుడు నాకు అర్జెంట్ బాత్రూమ్, బస్సులో వెళ్తున్నాను. అంటే నేను అప్పటి నుంచి బస్సు ఎక్కడం మానేసా. ఐ వాజ్ లైక్, మా మమ్మీకి ఫోన్ చేస్తే మా మమ్మీ వాళ్ళు రాలేదు. నేను ఆపుకోలేకపోతున్నా ఆపుకోలేకపోతున్నాను. కరెక్ట్గా ఇది మా అమ్మమ్మ, మా మమ్మీ మా హౌస్ దూరం అని చెప్పి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అన్న టైంకి ఇట్ హ్యాపెండ్. అయిపోయింది, అది అయిపోయింది మొత్తానికి. ఇంకా మా మమ్మీని తిట్లు తిట్లు తిట్టాను, నీ వల్లే నాకు ఇలా అయింది అని. బట్ ఆ తర్వాత నుంచి నాకు బస్సులో వెళ్ళడం అంటే అస్సలు ఇష్టం లేదు. సెట్ సంథింగ్ ఆన్ ఫైర్, పీపుల్ ఇంక్లూడింగ్. ఇద్దరికి కళ్ళు మూసుకుని చూద్దాం, చూపిద్దాం. అలా కాదు, ఇద్దరు ఒకేసారి చూడకూడదు, పక్కన ఏమి ఇస్తాను. నెవర్ పెట్టానా? అయితే ఐ హావ్. నెవర్ సెట్ సంథింగ్. అంటే ఏంటి, గొడవ పడ్డా? కాదు, ఏదైనా మంట తగలబెట్టాడు, ఎవరినైనా తగలబెట్టేశాడు? నో నో, అదే కదా. Set something on fire, including persons అన్నా కదా నువ్వు. People included. లేదు అసలు. అయితే లేదు, నేను అనుకున్నాను ఎవరైనా, నేను అనుకున్నా ఎవరైనా తిట్టడం కూడా ఫైర్ అవడమే కదా, అలా అనుకున్నా. అలా కాదు, సెట్ సంథింగ్ ఆన్ ఫైర్ అంటే నాకు తెలిసిన ఇంగ్లీష్లో అయితే తగలబెట్టడం, మంట అంటించడం. ఒకవేళ మేము ఆన్సర్ తప్పు అని అనుకుంటే ఎవరైతే పంపించారో వాళ్ళు కరెక్ట్గా మన అంటే గొడవ పడ్డమా ఏంటో కూడా చెప్పాలి. గొడవ పడ్డం అయితే కాదు, మీరు రాసిన ఇంగ్లీష్ అయితే నాకు తెలిసిందే. నెక్స్ట్, స్లాప్డ్ ఎనీవన్ ఇన్ యువర్ లైఫ్, అన్నోన్ పర్సన్? నెవర్. చెప్పు ఆన్సర్ చెప్పు. నేను ఎవరిని తెలియని వాళ్ళని ఎప్పుడు కొట్టలేదు. తెలియని వాళ్ళని కొట్టకపోవడం ఏంటి? ఎవరిని కొట్టాను? వైజాగ్ కొట్టాను కదా. నువ్వు, నేను కొట్టలేదు కదా. సరే, నేనైతే వైజాగ్లో ఒకసారి అనుకోకుండా అంటే మేము తను అప్పుడు ప్రభంజన్ పుట్టి 14 డేస్ అయింది అనమాట, వాడికి బారసాల కోసం 18th డే మోస్ట్లీ. బట్ సంక్రాంతి పండుగ రోజు మేము బయట బారసాల కోసం షాపింగ్ అది చేసి వస్తున్నాం, నేను సుష్మ కారులో. కారులో వస్తున్నప్పుడు వేరే ఒక వ్యక్తి వచ్చి మా కారుకి అడ్డం పడి మేమేది గుద్దేశామని రకరకాల చాలా బూతులు మాట్లాడి ఆగింది, మా కారు ఆగింది. అది కూడా మా అపార్ట్మెంట్ ముందు ఉంది, చాలా రష్ ఉంది బాగా. దాని ముందు మేము కారు పెట్టుకుని ఉండగా ఆయన వచ్చి డోర్ కొట్టి ఇలాగా తగిలేసింది, గుద్దేశారు అది అని. నేను ఆగున్నానండి, డోర్ తీసాను అంటే ఆ డోర్ తీసినప్పుడు తగిలింది, అది తగిలింది, రకరకాల గొడవ చేశారు. గొడవ చేసి 4 బూతులు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత సుష్మాని తోశారు. ఇవన్నీ జరగడంతో నేను కొట్టాల్సి వచ్చింది. సో నేను కొట్టాను, బాగా గట్టిగా కొట్టాను. పాపం అనిపించిన తర్వాత ఇట్ హ్యాపెండ్ అంటే ఆ సిచ్యువేషన్ అయిపోయింది. ఆ టైంలో సుష్మాకి దెబ్బ తగిలింది కాబట్టి నేను కొట్టాల్సి వచ్చింది, కానీ వేరే వ్యక్తిని కొట్టాలని నేను అనుకోలేదు. సారీ చెప్పాను కూడా. ఆయన కాళ్ళు పట్టుకుంది సుష్మా, నాకు ఆపరేషన్ కూడా అయింది, ఆయన కాళ్ళు పట్టుకున్నాను. మీ ఎదురుగా మళ్ళీ చెప్తున్నా ఆయనకి సారీ. మా సైడ్ నుంచి కూడా కిక్డ్ అవుట్ ఆఫ్ క్లాస్. కిక్డ్ అవుట్ ఆఫ్ క్లాస్, ఈ క్లాస్ నుంచి బయటికి. ఐ హావ్. నువ్వు చెప్పు ఫస్ట్. ప్రతిదీ నేనే చెప్పాలి. నేను బేసిక్గా సూపర్గా ఏం చదవను, యావరేజ్ స్టూడెంట్. హోంవర్క్ చేయనప్పుడు, క్లాస్ టెస్ట్ ఏదైనా ఫెయిల్ అయినప్పుడు అలాంటప్పుడు బయటికి పంపించేవారు. మెయిన్ హోంవర్క్ చేసేదాన్ని కాదు.
నాది క్వైట్ కాంట్రాస్ట్ ఆన్సర్ అన్నది. నేను బోర్డింగ్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే ఏదైనా ఒక లెక్చరర్ ఏమైనా పొరపాటు తప్పు రాసినా సరే పబ్లిక్గా చెప్పేసేవాడిని, అది తప్పు రాశారు మీరు అని. అది వాళ్ళ ఈగోని హర్ట్ చేసేది. అలా రెండు రెండు మూడు సార్లు జరిగింది. నర్సీపట్నం బోర్డింగ్ చదువుకున్నాను నేను. చదువుకున్నప్పుడు నన్ను ఏం చేశారంటే అప్పటికి నేను క్లాస్ లీడర్ అండి. క్లాస్ లీడర్ అంటే అంతకు ముందు క్లాస్లో ఎవరైతే ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళు క్లాస్ లీడర్ చేసేవారు. అలా క్లాస్ లీడర్ అయినప్పటికి కూడా నాకు పనిష్మెంట్ విధించారు, క్లాస్లో వచ్చి బయటికి పో, నువ్వు క్లాస్లోకి రాకూడదని. బట్ క్లాస్ లీడర్ డ్యూటీ ఏంటి అంటే రోజు రాగానే మార్నింగ్ తలుపు తాళాలు తీయాలి, హెచ్ఓడి దగ్గర తీసుకుని డస్టర్ చాక్ పీసు అన్ని తీసుకుని పెట్టాలి. కాబట్టి నేను ఏం చేసేవాడంటే ఒక 5 డేస్ 6 డేస్ రోజు రావడం, తాళాలు తీసి చాక్ పీస్ అన్ని పెట్టేసి అందరినీ కూర్చోబెట్టేసి క్లాస్ రిప్రజెంటేటివ్ అనేవారు. అలా చేసి డైరెక్ట్గా వెళ్ళి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సెక్షన్ ముందు ఇలా నిలుచునేవాడిని రోజంతా. అలా నాకు పనిష్మెంట్ ఇచ్చారు. అందరూ నా దగ్గర వచ్చి ఎందుకురా నీకు చెప్పకుండా నోరు మూసుకుండొచ్చు కదంట, తప్పు చేశారు నీ చెప్పాలి చెప్పాననే. సో చిన్నప్పటి నుంచి అలా ఉండే మ్యానుఫ్యాక్చరింగ్. అందుకే బాగా చదువుకోకూడదు. ఇటెన్ అక్టోబర్స్ ఇటెన్ అక్టోబర్స్ అక్టోబర్స్ ఎప్పుడు తిన్నావు? అసలు సమస్య లేదు అందులో, ఇది డైరెక్ట్ ఆన్సర్ అది. చి అన్ని నేను అప్పుడప్పుడు నా చేతి రక్తం ఏంటి తగ్గిపోతుందంటే తాగేస్తుందే వండు అన్ని తినేస్తుంది. లేదు నేను నేను చెప్తా ఎందుకు ఇప్పుడు తిన్నానని. ఏబిఎస్కి వెళ్ళాము, అప్పుడు రవి ఊర్లో లేడు, నా ఫ్రెండ్స్తో వెళ్ళాను అంటే ఫ్యామిలీసే. సో అప్పుడు అక్కడ బఫెట్లో నాన్ వెజ్ అది పెడతారు కదా, సో బిందు వీళ్ళంతా కలిసి వెళ్ళామన్నమాట. సో తను ఒక టేస్ట్ అంటే టేస్ట్ చేసా ఏంటిది అని అన్న. ఆక్టోబర్స్ అనేసరికి వ్యాక్ అన్నాను, కాకపోతే టేస్ట్ చేశాను. నాన్ వెజ్ ఐ లవ్ నాన్ వెజ్, ఇక్కడ క్వైట్ ఆపోజిట్. సో అలా తిన్నాను. ప్యూర్ వెజిటేరియన్ అంటే మర్చిపోయాను, డాక్టర్ ఎక్కడ తినమన్నారు. Seen ghost or haunted by ghost? చూడలేదు కానీ నేను ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఇన్సిడెంట్ చెప్పండి. లేదంటే లేదంటే చూడలేదు నేను, విన్నాను. ఓకే, అంటే విన్నాను ఇన్ ద సెన్స్ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఫస్ట్ టైం. మా పెద్ద పెద్ద నాన్నగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. నైట్ 12:15 ఆ టైంకి వాళ్ళ పెద్ద హౌస్, నేను మా అక్క మా అన్నయ్యలు అందరం పడుకొని ఉన్నాం మంచి మీద కథలు స్టోరీలు చెప్పుకుంటూ. అయితే గజ్జల శబ్దం వినిపించింది ఇలా మా నేను ఇంకా దుప్పటి కప్పుకొని కళ్ళు తెరవలేదు. మా మంచం చుట్టూ గజ్జల శబ్దం వినిపించి అలా బయటకు వెళ్ళిపోయింది. మళ్ళీ 1:15 1:30 ఆ టైంకి మళ్ళీ అలా దూరం నుంచి అలా వచ్చి మళ్ళీ మా రూమ్లోకి వచ్చి మళ్ళీ అలా దేవుడి గదిలోకి వెళ్ళింది. అది గోస్టో దేవతో నాకు తెలీదు, బట్ నేను విన్నా. అప్పటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నైట్ టైం ఉండను వెళ్ళినా సరే నాకు భయం. Ate in others plate without permission. Chichi. Never. Anta expression ivvakarla, friends dantlo tinachchu. Ah, ala adu ate in without permission, ate in others plate. Ah, finally. Never. Never. Australia. Went out for shopping with an empty handbag or wallet. Eppudaina shopping ki vellava without money ante dabbu lekunna? Never. Urinated on your bed. Ah. I have. చెయ్యకపోతే మన్నా తెలుసు చంద్రు చేసే ఉంటారు. నేనైతే థియేటర్ లో చేస్తాను డైరెక్ట్, థియేటర్ లో సినిమా థియేటర్ లో మా శ్రీకాకుళం కినరా థియేటర్ లో. ఇప్పుడు అది చూస్తే తిట్టుకుంటారేమో. రాత్రి అని సినిమా వచ్చింది రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్, అది చూసి మా నాన్న ఎప్పుడు అంటుంటారు అనమాట. నేను చిన్నప్పుడు అంటే పుట్టినప్పటి నుంచి మా అమ్మ నన్ను పాస్ కదులుతున్నాను అంటే కింద నించోపెట్టేదంట. నాకు కొంచెం ఊహ వచ్చిన తర్వాత నేను ఒకే ఒకసారి మంచం మీద పాస్ పోసా. అది మంచం మీద అంటే మంచం మీద కామనే. నేను ఒకే ఒకసారి పోసా పుట్టినప్పటి నుంచి. మా మమ్మీ ఎప్పుడు నేను మమ్మీ నన్ను పొగుడుతుంది నువ్వు ఎప్పుడు మంచం మీద పాస్ పోయలేదని, కానీ ఒకసారి నాకు ఊహ తెలిసాక. ఎవర్ బీన్ చేస్డ్ బై డాగ్స్? కుక్కలు నేను ఎప్పుడైనా వెంట పడ్డాయా? కార్లో ఎప్పుడు వెంట పడితే అలాగా. నేను సింగిల్గా నువ్వు ఉన్నప్పుడు కరవడానికి రావచ్చాయా? నేను చెప్తా ఎప్పుడు అని అంటే, మేము రామ్ నగర్ అని నా చిన్నప్పుడు వైజాగ్ లో ఒక ఏరియాలో ఉండేవాళ్ళం, బ్రాహ్మణ్ స్ట్రీట్. మా మమ్మీ ఎగ్స్ ఏవో తెమ్మ ఏం తెమ్మందో గుర్తులేదు కానీ వెళ్ళా, వెళ్ళి వస్తుంటే సందులో ఎవ్వరు లేరు, ఒక కుక్క మాత్రం ఉంది. భయపడుతూ భయపడుతూ వచ్చాను, అది సడన్ గా నా మీదకి అటాక్ చేయడానికి వచ్చింది. నేను గట్టిగా వచ్చేసరికి అందరు ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆ కుక్కను తరారు. నాకైతే ఏదైనా కుక్క నిజంగా వస్తే అలా అన్న అలవాటు కాబట్టి
నాకు చాలా భయం, డాగ్స్ అంటే చాలా భయం, స్ట్రీట్ డాగ్స్ అంటే మెయిన్. సెండ్ యువర్ ఫుడ్ బ్యాక్ టు ద చెఫ్. ఎప్పుడైనా నువ్వు ఆర్డర్ చేసిన ఫుడ్ వెనక్కి పంపించేసావా? ఎస్ పంపించేసాను. నువ్వు పంపించలేదా? నాకు ఇష్టం ఉండదు, పాపం బాగాలేకపోయినా సరే పాపం పంపిస్తే ఏమనుకుంటారో అని చెప్పి తినేస్తాను. ఒకటి ఒకటి సీరియస్గా చెప్తాను, ఒకటి కావాలని చేసింది చెప్తాను, రెండు చెప్తాను. ఒకటి ఏంటంటే, నేను మా ఫ్రెండ్ది ఏలూరులో పాలిటెక్నిక్ వాడు చదువుతున్నప్పుడు వెళ్ళాను చూడడానికి. అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కువ తినాలనిపించింది మాకు ఉన్న డబ్బుల కింద. అప్పుడు ఏం చేసామంటే రోటీ ఆర్డర్ ఇచ్చేసి తర్వాత మళ్ళీ ఇందులో ఇది బాగాలేదు అందులో అది బాగాలేదు అని చెప్పి పంపించేసి మళ్ళీ ఫుల్గా తీసుకురండి అని చెప్పి మళ్ళీ తెప్పించుకున్నాం. అది ఒకటి. సో ఈ చిన్నప్పుడు అనమాట. ఇంకోటి ఏంటంటే, మేమిద్దరం వెళ్ళాం కుకట్పల్లి ఒక హోటల్కి. బేసిక్గా నేను వెజిటేరియన్, సో వెజ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం. బాగా ఆకలిగా ఉంది, తింటుంటే ఏదో రబ్బర్ ముక్కలా తగ్గుతుంది. నాకు డౌట్, ఇదేదో సుమా ఇది ఏదో ఇచ్చారు, నాకు ఇచ్చారంటే కాదు 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 ఇదే చూడు తగులుతుంది చూడు అని చెప్పి చూస్తే అది చికెన్. అది రవి వాళ్ళకి చూపించే లోపల నేను తినేసా. ఏంటో తెలియదు, చాలా సార్లు నాకు అది అలాగే జరిగింది. నాకే వస్తాయి నాన్ వెజ్ ఇవన్నీ. ఫైట్ విత్ యువర్ పార్ట్నర్. ఆబ్వియస్లీ ఎవరు కూడా ఉండండి మొగుడు పిల్లల మధ్య, మొగుడు పిల్లల మధ్య గొడవలు అనే బేసిక్గా ఉంటాయి కాబట్టి దీనికి ఎక్స్ప్లెనేషన్ అంటే బోర్ కొట్టేస్తుంది చాలా సార్లు. ఎనీ మిస్చీవియస్ థింగ్ వితౌట్ టెల్లింగ్ పార్ట్నర్ ఫస్ట్ నేను చెప్పు. నువ్వు చెప్పు, ఇది గొడవ అయిపోదు దెబ్బకి. ఐ హావ్ దొరికిస్తాను. ఇది ఒకేసారి చూపించాలేమో కాదా? లేదు ఒకేసారి చూపించాలి. ఓకే ఐ హావ్ ఫస్ట్ నువ్వు చెప్పే. ఏంటో నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. ఒకసారి ఒక అమ్మాయి మా ఇంటికి తెచ్చా, అది నాకు చెప్పాడు. అంటే తిని కోసం కాదు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి అంటే వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ చెప్పేస్తే అవ్వదు కదా మరి ఆన్సర్ అవ్వదు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ నేను లేనప్పుడు మా ఇంటికి తెచ్చి మళ్ళీ నాకే చెప్పారు. నాకు కోపం వచ్చి ఎందుకు అలా ఇంకోళ్ళ ఇంటికి తీసుకొచ్చావు అని చెప్పి గొడవ పెట్టుకున్నాను నేను. రేపు వాళ్ళు ఏమైనా అయితే మన మీద వస్తుంది అని చెప్పి నేను గొడవ పెట్టాను. ఐ హావ్ అంటే నేను చాలా చేశాను రవికి. అంటే గుర్తుంచుకునే అన్ని కా అంటే ఏది చెప్పాలి ఎలాంటివి చెప్పాలని గుర్తురలేదు, బట్ నేను చేశాను. ఏం చేసావు అది చెప్పాలి, చెప్పాలి. ఐ హావ్ అన్నప్పుడు అది గుర్తుంటేనే చెప్పాలి. చేశాను కానీ ఏమో నాకు గుర్తులేదు. బోర్ కొట్టేస్తాడు నిజంగా గుర్తులేదు. గుర్తొస్తే అయ్యే లోపల చెప్తాను నేను. ఎవరి వల్ల ఇబ్బంది పడ్డావా, ఎంబారెస్ ఫీల్ అయ్యావా? ఫీల్ అవ్వడం అంటే నాకే ఇలాగా నేను అలాంటివన్నీ గుర్తుంచుకోను, ఇది ప్రాబ్లం నాకు. ఇబ్బంది పడ్డా, ఎంబారెస్ ఫీల్ అయ్యా, యాక్చువల్గా అయితే నాకు గుర్తులేదు అందుకే నేను చూపిస్తాను. ఐ హావ్ సినిమా థియేటర్లో మా ఫ్రెండ్స్తో మూవీకి వెళ్ళాను. వాళ్ళ బాబు ఫుల్ గట్టి గట్టిగా అరిచేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. అంటే పాపం చిన్నపిల్లడు, ఏమనలేము. కాకపోతే నేను బేసిక్గా ఎలా అంటే, ఎవరైనా ఏడిస్తే ఏంటి అని అనుకుంటాను. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని నేను ఫీల్ అయ్యే ఇబ్బందిగా కొంచెం ఫీల్ అయ్యాను. దాన్ని అనరు, నేను చెప్తాను ఇప్పుడు సుష్మా ఎలా ఎంబరెస్ అయిందో. నీ ఆన్సర్ నేనే చెప్తాను. ఒకసారి మేమిద్దరం థియేటర్కి వెళ్ళాం, తను ఎంబరెస్ ఫీల్ అయింది చెప్తాను. మేము వెళ్ళినప్పటికీ థియేటర్లో 10:30 షో అన్నది, కాస్త 10:25 ఎందుకో స్టార్ట్ అయిపోయింది. మేము ఇంకా బయటే ఉన్నాం. నాకేమో థియేటర్కి వెళ్ళిన తర్వాత టైటిల్స్ నుంచి చూడకపోతే నాకు అస్సలు నచ్చదు. నేనేంటి, అరే మేము వచ్చి పావు గంట సేపు బయటే వెయిట్ చేసాం, మీరు డోర్లు తెరవలేదు. మేము తెరిచేసరికి సినిమా స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ ఫస్ట్ సాంగ్ అయిపోతుంది రేస్ గురంలో, బూచాడి బూచాడి సాంగ్ అయిపోతుంది. నేను వెళ్ళి థియేటర్ స్క్రీన్ అడ్డం కంటే మీరు సినిమా ఫస్ట్ నుంచి వేస్తారా లేదా అని కూర్చున్నాను. సుష్మా ఏమో అసలు ఏ చండాలకు, అందరూ ఆల్రెడీ సినిమా చూస్తున్నారు. కాదు, చాలామంది మిస్ అయ్యారు సినిమా, పోనీ మనం లేట్గా వస్తే అనుకోవచ్చు, మనం ముందు వచ్చాం, పావు గంట ముందు వచ్చాం. ఇప్పుడు ఓపెన్ చేసేసరికి సినిమా రన్ అయిపోతే ఎలా అని చెప్పి నేను గొడవ పెట్టా. గొడవ పెట్టి మేనేజర్ ఏమో డబ్బులు ఇస్తాను, డబ్బులు నాకు వద్దు, నేను డబ్బుల కోసం అడగట్లేదు, నేను సినిమా అయితే చూడాలి అన్నాను. అప్పటికి సాంగ్ ఫస్ట్ సాంగ్ అయిపోయింది, అయిపోయింది సినిమా. ఏంటి అందరూ లోపలికి వెళ్ళేసరికి సినిమా స్టార్ట్ అయిపోతుంది అన్నమాట.
సో చప్పట్లు కొట్టే సుష్మేమో నన్ను ఒకటే తిట్లు నేను ఇప్పుడు ఈ థియేటర్ రాను చిచ్చి ఫీల్ అయ్యా నేను అది అది ఎంబారెస్మెంట్ అంటే అలా నాకైతే అవలే వెంట్ టు టెంపుల్ వితౌట్ బాత్ స్నానం చేయకుండా టెంపుల్కి వెళ్ళావా ఐ హావ్ ఎప్పుడా అన్ని దూరాలు వాటి ఉన్నాయి ఎప్పుడు అంటే మేము తిరువనంతపురం స్పోర్ట్స్ మీట్ కని వెళ్ళాము తిరువనంతపురం పద్మనాభ స్వామి టెంపుల్ నేను చాలా అంటే దేవుడికి సారీ చాలా సార్లు చెప్పాను యాక్చువల్గా వెళ్ళకూడదు డబ్బులు లేవన్నమాట అంతా సో వెళ్ళకూడదు అనుకున్నాను అయితే నా కెమెరా అడిగారు నేను రావట్లేదని అమ్మ నా కెమెరా ఇవ్వాలి పాడైపోతుందేమో అని చెప్పి నేను వస్తాను అని చెప్పి అప్పటికప్పుడు టక్కటక్క డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయి అంటే ఆల్రెడీ అందరి కింద బస్సు వెయిటింగ్ మా టీంది ఆంధ్రప్రదేశ్ టీంది సో ఆ టైంలో వెళ్ళిపోయాను వెళ్ళిపోయి దేవుడికి సారీ చెప్పాను సరే దేవుడు అర్థం చేసుకుంటాడు దొంగతనం చేసి దొరికిపోయారా దొంగతనం చేసి దొరికిపోవడం ఐ హావ్ బా నెంబర్ 1 క్వాలిటీ ఇది కూడా స్పోర్ట్స్ లోనే అందరూ మా ఫ్రెండ్స్ అందరూ చిన్న చిన్నవి సామాన్లు దొంగతనం చేస్తున్నారు అనమాట సో ఐ థాట్ నేను కూడా దొంగతనం చేస్తే బాగుంది కదా అని మెహందీ టాటూ ఉంటుంది కదా ఆ మెహందీ టాటూ స్టిక్కర్ అమృత్సర్ అనుకుంటా నాకు తెలిసి పంజాబ్లో పెట్టుకున్నాను పాకెట్ లో పెట్టుకొని కొన్ని చేతితో పట్టుకున్నాను పట్టుకొని ఇవి బిల్ అని చెప్పా డబ్బులు అని అడిగితే డబ్బులతో పాటు ఆ స్టిక్కర్ కూడా తీసాను మర్చిపోయాను నేను దొంగతనం చేశాను అనే విషయం సో తీస్తే ఏకియా హే అన్నాడు మర్చిపోయాను భయ్యా ఇది కూడా బిల్ వేసేయండి అని చెప్పి డబ్బులు కట్టేసి వచ్చేసా దొరికిపోయి మీ మీ ద్వారా మా ఆవిడలో ఉన్న అన్ని చెడ్డ లక్షణాలు ఏడు దురలవాట్లు ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి నాకు అనిపిస్తుంది పోలే బాగుంది ఫన్నీగా ఉంది బీన్ ఎ రియల్ హీరో ఆర్ హీరోయిన్ ఇన్ లైఫ్ రియల్ హీరో అని నాకునే ఎలా చెప్పుకుంటాను ఇప్పుడు ఇది చెప్పాలా టూ టైమ్స్ రవి ఓకే ఇది నాకు తెలిసి టూ టైమ్స్ రియల్ హీరో రీసెంట్ ది చెప్పు ఏది రీసెంట్ ది ఎదురింటి బాబు అది నా గురించి నేను చెప్పుకోను ఓకే నేను కొంచెం వేరే వాళ్ళకి చేశాను అనమాట అంటే మంచి అయితే చేశాను నువ్వు చెప్తే చెప్పు నా గురించి నేను చెప్పిన ఏంగా చెప్పు చెప్పు అది మనం సరే నేను చెప్తారు అవి ఏంటి రియల్ ఒకటి తనకు తెలియదు అయితే చెప్తాను ప్రసాద్ బాబు గారు ఒకసారి చిన్న కోడలు సీరియల్లో ప్రసాద్ బాబు గారు ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందనమాట నేను మామూలుగా బయట అలా తిరుగుతున్నాను అప్పుడే వచ్చినప్పుడు చిన్న కోడలు బంగారు కోడలు చిన్న కోడలు సీరియల్ మేము జామ తోటని అక్కడ షూటింగ్ చేస్తున్నాం చేస్తున్నప్పుడు ఆయనకి సడన్ గా కాదు జామతోటే ఆయన సడన్ గా ఉండి కళ్ళు తిరిగి పడిపోతున్నారు నేను ఇమీడియట్ గా అక్కడ ప్రొడక్షన్ వాళ్ళు పిలిచి చేరేయండి అన్నాను ప్రసాద్ ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఆయన చిరంజీవి గారితో చేసిన పెద్ద ఆయన కూర్చుని కోలు పడిపోయారు ఆయన అందరికి అర్థం కావట్లేదు ఏం చేయాలి తెలియట్లేదు ఇంకా నాకేదో తెలిసిన అంటే మా అమ్మమ్మకి షుగర్ ప్రాబ్లం వీళ్ళకి అలా చూస్తాను కదా వాటి బట్టి నాకు ఏమనిపిస్తుంది అంటే ప్రొడక్షన్కి షుగర్ తే అన్నాను షుగర్ తే అంటే షుగర్ తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఆయన నోట్లో ఫట్మని షుగర్ కొట్టేశాను ఇంకా కొట్టేశాను అప్పుడే ఆయన లేవట్లేదు ఆయనకి పెరాలసిస్ వచ్చేస్తుంది అంటే నోరు అని పక్క వెళ్ళిపోతుంది నాకు ఏం చేయాలో అర్థం కాలే మిగతా వాళ్ళు వస్తారు ఏం కంగారు పడుతున్నారు ఏం చేయాలో తెలియదు అప్పుడు ఏం ఆలోచించలేదు నేను ఆయన ఫట అని కొడుతూనే ఉన్నా నేను కొడుతూనే ఉన్నా ఎలా అంటే ఇటు అయిపోతే ఇటు కొడుతున్నా ఇటు వెళ్తే ఇటు కొడుతున్నా ఆయన పాప ముగ్గులు ఇంత వాచి ఎలాగా ఫేస్ పెద్ద ఉంటుంది టప్ 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 అని కొట్టేశాను కొట్టేసిన తర్వాత అప్పుడు ఆయనకి నా దెబ్బలకి ఆయన యాక్టివేట్ అయ్యారు యాక్టివేట్ అయిన తర్వాత మళ్ళీ షుగర్ వేసి నీళ్ళు తాగించి షుగర్ ఉందా షుగర్ దెబ్బలకి ఆయన యాక్టివేట్ అయిన తర్వాత షుగర్ వేశారు రైట్ ఆయన కుర్చీలోనే ఇదైపోయింది చెప్పచ్చలేదు నాకు అప్పుడు అడిగాను అనమాట ఆయన మెలకు వచ్చిన తర్వాత అడిగాను షుగర్ ఉందా అంటే ఉందన్నారు వెంటనే షుగర్ నోట్లో కొట్టాను నోట్లో కొట్టి అప్పుడు ఆయన మామూలుగా తెలివి వచ్చింది ఇమీడియట్గా మా డైరెక్టర్ వరాంజేలు రామరాజు ఇలా కొంతమంది ఉన్నారు వాళ్ళే వెళ్ళి దగ్గరలో బాజ్పల్లిలో ఉన్న హాస్పిటల్ చూపించారు సో అప్పుడు డాక్టర్ చెప్పారు హార్ట్ సైలెంట్ హార్ట్ అటాక్ వచ్చింది షుగర్లో హార్ట్ అటాక్ వస్తే సైలెంట్ హార్ట్ అటాక్ వస్తుంది సో ఈయన్ని రక్షించారు మీరు కొట్టడం తప్పు కాదు చాలా మంచి పని చేశారు అన్నారు అది నేను కొంచెం గర్వంగా చెప్పుకోగలను బట్ అంత పెద్ద వ్యక్తిని కొట్టడం తప్పే బట్ నేను కొట్టాల్సి వచ్చింది వాళ్ళ అబ్బాయి కూడా దీపక్ అనుకుంటా నాకు ఫోన్ చేశాడు తర్వాత థ్యాంక్స్ చెప్పారు సో అది నేను చేసిన మంచి పని
మా ఇంట్లో దొంగలు పడడం ఇదంతా కామన్. ఇంకోటి బోర్ కొడుతుంది. బోర్ కొడుతుంది వద్దులేండి. ఈసారి ఎప్పుడైనా చెప్తాను. ఎప్పుడైనా ఏదైనా క్యారెక్టర్ ని బాగా ఇన్వాల్వ్ అయిపోయి నీ రియల్ లైఫ్ కి ఎప్పుడైనా కనెక్ట్ చేసుకున్నావా? Never. Never. Robbed any of your favorite thing from your coaster in shooting? నేను నెవర్ లే ఎక్కువ పెడుతున్నాను. నాకు ఏంటో ఏవి రండి మంచి. నేను ఇది నెవరే పెట్టా. ఒక నిమిషం. ఇప్పటికి చాలా చేసాం. మీకు కూడా బోర్ కొడుతుంది. కాబట్టి దీన్ని రెండు ఎపిసోడ్లో చేసి నెక్స్ట్ ఎపిసోడ్లో ప్రపంచంతో కలిపి ఆడదాం. చూద్దాం ఎలా ఉంటుందో. Yes. Okay. So, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మేము చెప్పిన ఆన్సర్స్ మీకు నచ్చాయో లేదో కామెంట్ రూపంలో చెప్పండి. సో దట్ నేను అన్ని కామెంట్స్ చదువుతున్నాను. సో మీరు అడిగినవన్నీ మేము మోస్ట్లీ వన్ బై వన్ చేస్తున్నాము. నేను అన్ని కామెంట్స్ చదువుతాను కాబట్టి ఆ కామెంట్స్లో నేను రిప్లై ఇస్తాను. సో టు బి కంటిన్యూడ్.